హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎస్కే చాలెంజ్ ఛానల్. మీ పిల్లలు ప్రతికూలతలకు ప్రభావితులు అవుతున్నారా? అయితే ఎలా మార్చాలంటే, పిల్లలకు చిన్నతనం నుంచి వారిలానే ఉండేలా సొంత వ్యక్తిత్వాన్ని అలవాటు చేయాలి. ఎదిగే కొద్దీ స్నేహితులకు నచ్చినట్లుగా మారడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించాలి. రెండిట్లో ఏది ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందో తెలియజేయాలి. ఆత్మవిశ్వాసం ఉన్నవారు చెడు ప్రభావాలకు లొంగరు. కొత్త విషయాలు నేర్పించడం, ఎక్కువ వ్యాపకాలు పెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడం అలవాటు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు నో అని చెప్పడం నేర్పించాలి. స్నేహితులు చెప్పింది తనకు తెలియకపోయినా రాకపోయినా చేయలేనని చెప్పేలా చూడాలి. మొహమాటానికి పోతే ఎదురయ్యే సమస్యల్ని పిల్లలకు తెలియజేయాలి. కొందరు నో అని చెప్పడానికి సంకోచిస్తారు. ఇలా చేస్తే నలుగురిలో తాము ప్రభావం కోల్పోతామని భయం వారిలో ఉంటుంది. అలాంటి వారికి ప్రత్యామ్నాయాలు ఆలోచించడం నేర్పించాలి. ఏవో సాకులు చెప్పి తప్పించుకునే మార్గాలు సూచించాలి. పిల్లలను నిత్యం కొత్త కొత్త కార్యక్రమాల్లో భాగం చేయాలి. సామాజిక బంధాలు పెరిగేలా చూడాలి. ఆటలు, కుటుంబ కార్యక్రమాలు వంటి వాటిలో ఎక్కువ స్నేహితులు పెంచుకునే మార్గాలు చూపించాలి. పిల్లల స్నేహితులను అప్పుడప్పుడు ఇంటికి ఆహ్వానించాలి. వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. పిల్లలపై వారి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇదండి సంగతి. మన పిల్లలు సత్ప్రవర్తనగా మారాలి అంటే ఇలా చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనున్న అలారం సింబల్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.